హలో వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు మనం ఆరక్యపూడి కౌశల్యాదేవి గారి శిలలు శిల్పాలు అనే నవల స్టార్ట్ చేశాం కదా ఇప్పటి వరకే జరిగిన కథ శైలజకి ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పై చదువులు చదువుతూ ఉంటుంది శైలజీ ఇంకో స్నేహితురాలు గిరిజ ఇచ్చి పెళ్లి చేసుకున్నా కూడా గిరిజ ఆమె భర్త శేషాద్రి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు ఇంకో స్నేహితురాలు హైమ తన అక్క చనిపోవడంతో అక్క పిల్లల కోసం తన భావని పెళ్లి చేసుకుంటుంది ఒకసారి గిరిజ ఇంట్లో శేషాద్రి ఫ్రెండ్ చిలపతిని శైలజ కలుస్తుంది శైలజ ఒకరోజు గిరిజ భర్త శ్రీషాద్రిని వేరే ఒక అమ్మాయితో చూస్తుంది ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది శైలజ అంచనా తప్పు కాలేదు గిరిజ శేషాద్రిలు ఎడముఖ పిడముఖాలే కాదు చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డట్టుగా ఉన్నాయి ముఖాలు ఓ కులాసాయైన ఏదో లాంఛనంగా పలకరించి బయటికి వెళ్ళిపోయాడు శేషాద్రి భోజనం మధ్యలో విసిరి పారేయపడ్డట్టు బోర్లా పడి ఉన్న పల్లెం నీల అంతా చిమ్ముకుని ఉన్న అన్నం కూరలు వాటిని విషాదంగా చూస్తూ నిర్ఘాంతపోయినట్లు నిలబడి ఉన్న గిరిజ శైలజని నీరసంగా ఆహ్వానించింది ఏమిటి రణరంగం ధైర్యం చేసి అడిగింది గిరిజని రా ఆ గదిలో కూర్చుందాం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా పక్క గదిలోకి దారి తీసింది గిరిజ ఏమైంది గిరిజ అలా ఉన్నావేం పరీక్షగా చూస్తూ అడిగింది శైలజ గిరిజ ముఖం చాలా వాడి లంకనాలు చేసినట్లే ఉంది ఏదో శని పట్టిందే శైలు మా బ్రతుకులకి ఎంత హాయిగా వాళ్ళమో అంతా ఏడవలసి వస్తుంది అంటున్న గిరిజ కలంలో విరక్తి పొడో చూపింది ఏమీ కారణం లేదు కూర బాగుండలేదట చారు అసలే పది రోజుల నుండి ఏదోలా ఉంటుందట తినే తినే పల్లెం విసిరి కొట్టి వెళ్ళిపోయాడు కళ్ళ నిండుగా నీరు అంత మాత్రానికే ఆ ఎలా ఉన్నా తినేవారు ఎక్కువ శ్రమపడకు ఏదో ఒకటి తినేద్దామనే మనిషి ఎలా మారిపోయారో చూడు ఆ వెనుక ఏదో కారణం ఉండకపోతుందా ఆలోచనగా చూసింది శైలజ ఈ మధ్యాహ్నం వీటి రావడం మానేశావే నీకు విషయాలు ఏమీ తెలియవు ఏమిటో తన కూతురికి పెళ్లి సంబంధం వంకన వాళ్ళ పెద్దక్క వచ్చి ఓ ఇరవై రోజులు తిష్టవేసింది ఇక్కడ ఇంకేముంది అన్యోన్యంగా ఉన్న మమ్మల్ని చూసి కళ్ళు కుట్టినట్టున్నాయి ప్రతిదానికి వంకలు పెట్టి ఆయనకి ఎక్కించడం ప్రారంభించింది అంటే ఏ విధంగా ఈ మధ్య ఫ్రిడ్జ్ కొన్నాను నా కట్నం డబ్బులునిదే అనుకో ఎవరిలో బాబులది కాదు పెళ్లి నగలు కాక మరలా కొత్త రకంవి చేయించుకున్నాను ఇంకా పెళ్లి కావలసిన చిల్లెలుండగా ఇలా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎలాగా పెద్ద కొడుకువి నీవు బాధ్యతలు విస్మరించకూడదు పరాయి వాళ్ళకేముంది అలాగే ఉంటారు అని ఆయన చెవిలో ఒకటే నస అది విని ఈయనా ఓహో ఇది పరాయిదేనన్నమాట అనుకున్నట్టున్నాడు నా ఎదురే ఇంత చెప్తే ఇక చాటుని ఏం చెప్పి ఉంటుందో ఊహించుకోవచ్చు ఇదే భోజనం రా బాబు ఒక్కటి నోటికెక్కేట్టు లేదు ఇంత సంపాదించి ఏం లాభం నీకు సరైన తిండి కూడా లేదు అని రోజుకో రకం వంట చేసి పెట్టింది ఆఖరకు నాకు ఒంట్లో బాగుండక పడుకుంటే ఆయన్ని తనతో పాటు సినిమాకి తీసుకుపోయింది నేనే లోకమన్నట్టుండే మనిషి ఎలా మారిపోయారో చూడు ఒకటా చెప్పడానికి కళ్ళు తుడుచుకోసాగింది పదే పదే ఒకటి చెప్పినంత మాత్రాన ఎలా వింటాడాయన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అదే శైలు నాకు అర్థం కాదు మంచి చెడు వివేకతలు ఎరిగిన మంచి కుటుంబంలోంచి వచ్చిన దానిని కనుక భర్తను గీటి గీసి నిలబెట్టడము రాదు వాళ్ళ మీద వీళ్ళ మీద కొండేలు చెప్పి మనుషుల్ని విడదీసి మన వైపుకి తిప్పుకోవడము రాదు ఏదోలే ఈ రాక్షసి పోయాక మళ్ళా హాయిగా ఉంటాం నాలుగు రోజులు నోరు మూసుకుందాం అనుకున్నాను కానీ ఇది ఇంత కాపురాలు తీయగల దిట్ట అని నాలుగు యుగాలకు సరిపడ్డ కలతలు సృష్టించి పోగలదని నాకు తెలియలేదు శైలి చేటు మాట్లాడలేనట్టు నీలచూపులు చూస్తూ కూర్చుంది ఇంతకు ఆవిడకి మొగుడు సంసారము ఉన్నాయా విధవత అడిగింది భర్త ఉన్నాడు ఈవిడ ఊపిరి పీల్చుకోమంటే పీల్చుకుంటాడు లేకపోతే మానేస్తాడు స్కూలు కుర్రాడికిచ్చినట్టుగా రోజుకు రూపాయి డబ్బులు ఈవిడే లెక్క చూసి ఇస్తుంది ఏ ఖర్చైనా అందులోనే సిగరెట్లు వాళ్ళని వీళ్ళని అడుక్కొని దొంగచాటుగా కాల్చాల్సిందే కానీ ఈ రాక్షసికి తెలిస్తే ఆ రోజు తిండి కూడా పెట్టదు మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు మళ్ళీ కథ బాగుందోయ్ శైలజ తన మామూలు దూరంలో అనేసింది నీకు నవ్వులాటగా ఉందా శైలు సారీ నేరుగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే మనిషల్లా ఆలస్యంగా రావటం ప్రారంభించారు యథాలాపంగా అడిగితే కసురుకోవడం కోపగించి భోజనం మానివేయడం కూడా మొదలైంది నా అనుమానం ఆ రాక్షసి ఏవో చెడు స్నేహాలు కూడా మప్పిందేమో అని రోజు ఎక్కడికో ఓ చోటికి పోయేది ఒక్కొక్కప్పుడు ఈయన కూడా తీసుకుని వాడు నా స్నేహితుడు వీడు నా ఒకప్పుడు క్లాస్మేట్ అంటూ కాస్త పొజిషన్లో ఉన్న ప్రతివాడు ఈమె చుట్టూ తిరుగుతాడు అదేం పాడు స్నేహాలు నాకు అర్థం కాదు మనము చదువుకున్నాం కానీ ఇలాంటి మొగ స్నేహితులు ఉన్నారా నేటి సమాజంలో బ్రతకటం రాని వాళ్ళమే మనం అంతే మరి వివాహమైనప్పటి నుంచి కూడా నిల జీతం తెచ్చి నాకే ఇచ్చేవాడు నా చేతితోనే ఖర్చు చేసేదాన్ని చిన్నపిల్ల తనకేం చేతనవుతుంది అన్నది నా ఎదుటే అంతే ఏం చేసుకుంటున్నారో ఏమో రెండు నెలలుగా జీతం నాకు ఇవ్వడం లేదు ఒకనాడు అడిగితే లిక్కడిగా ఎంత దానిని అంటూ ఎగిరిపడ్డాడు జల జలా రాలిపోతున్నాయి కళ్ళనీళ్ళు మరకథం సంగతి గుర్తుకు వచ్చిన శైలజ దడదడలాడింది అసలే చాలా విసుగ్గా ఉంది గిరిజ గోరుచుట్టపై రోకటిపోటుగా ఉంటుందేమో మరకథం విషయం చెప్తే గిరిజ ఇలా ఏడిస్తే లాభం లేదు పురాణ కాలపు ప్రతివ్రతలాగా మరి ఏం చేయను ఏమిటి మార్పుకి కారణం నా తప్పేమిటి అని నిలదీసి అడుగు నా కట్టం డబ్బు నా ఇష్టం ఎవరు ఏడవనక్కర్లేదు అని చెప్పు ఖచ్చితంగా అది అతడి అక్కైనా సరే అమ్మైనా సరే నీకు తెలియదే బాబు అంత ఖచ్చితంగా ఎలా మాట్లాడగలం ఏం ఏమని చెప్పేది ఆడదాన్ని కోడల్ని భార్యను అంత కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడలేను ఈ బంధాలలో ఇరుక్కుపోయిన ఆడది అలాగనుకుంటూ ముక్కు మూసుకు కూర్చో అతడింకా విర్రవీగుతాడు కోపంగా అంది అంతగా బ్రతకడం కష్టమనిపిస్తే చస్తాలే నేను మాత్రం ఎవరితో పోట్లాడలేను నువ్వు నా మతి ఇంకా పోగొట్టకు అసలే పిచ్చకి ఉన్నాను చివుక్కుమంది శైలజకి స్నేహంతో మేల్కూరి చెప్పాను కానీ మతి పోగట్టాన నేను ఏదో అన్నదిలే మనసు బాగుండకాని సరిపెట్టుకుంది కానీ అన్నంత పని గిరిజ చేయగలదని మాత్రం ఏమాత్రం ఊహించలేకపోయింది ఒక మధ్యాహ్నం వేళ అన్యమనస్కంగా పడుకుని ఉన్న శైలజ తలుపు దబదబా బాదుతున్న శబ్దంకి తత్తరపాటుతో లేచింది శైలజ గారు తలుపులపై అధికమైన శబ్దంతో పాటు ఆతరతగా ఆలస్యం భరించలేనట్లు పిలుస్తున్న పురుష కంఠం కూడా వినపరిచింది తలుపు తీస్తూనే చలపతిని చూసి ఆశ్చర్యపోయింది యూనివర్సిటీ అంతా వెతికి వచ్చాను అంటున్న చలపతిని విస్మయంగా గాభరాగా చూసింది శైలజ చెమటలు కారిపోతూ కంగారుగా మాట్లాడుతూ కారులో వచ్చిన కాలి పరుగున వచ్చిన వాడిలా వగరుస్తూ ఉన్నాడు ఏమిటలా ఉన్నారు అసలే నీరసంగా ఉన్న శైలజ మరింత నీరసంగా అడిగింది మాటలకి టైం లేదు ఉన్న పలంగా నడవండి కారెక్కండి గిరిజ గారు హాస్పిటల్లో ఉన్నారు కారు శరవేగంతో దూసుకుపోయింది ఏమిటి ఏం జరిగింది మూడు సార్లు అడిగింది శైలజ నాకు తెలియదు అదొక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఏమైంది గిరిజ ఏమిటి ఆత్రంగా కళ్ళనీళ్లతో ప్రశ్నిస్తూ గిరిజ పక్కలో కూర్చుంది శైలజ విపరీతమైన బాధ ఏదో తినివేస్తున్నట్లుగా అశాంతితో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కనుగుట్లు విపరీతంగా తిప్పుతున్న గిరిజ శైలజని గుర్తుపట్టింది వచ్చావా థ్యాంక్స్ వచ్చాను గిరిజ ఏమైంది నీకు గిరిజ చేతులని రెండు చేతుల్లోకి తీసుకుంది కానీ బాధతో మెలకలి తిరిగిపోతున్న గిరిజ ఒక్క సెకండ్ కూడా సరిగా ఉండటం లేదు నేను వెళ్ళిపోతున్నాను ఈ పాడు ప్రపంచం నాకు బాగుండలేదు ఆయాసంతో రొప్పుతి చెప్పింది గిరిజ అదిరిపాటుతో తల తిప్పి చూసింది శైలజ ఇది నిజమేనా అన్నట్టు గిరిజకు తలదిక్కున నిలబడి ఉన్న శేషాద్రి కందిన ముఖాన్ని పదే పదే తుడుచుకుంటున్నాడు కానీ కంట నీటి చుక్క కూడా లేదు ఏమిటిది గిరిజకి సరిగా ఉందా నిలదీసి అడిగినట్లే అడిగింది శైలజ ఇప్పుడు శేషాద్రి నుండి ఏ మాట లేదు గిరిజాంది మతి ఉంది పోలేదు ఆడదానికి ఆడదే శత్రువైన ఈ దిక్కుమాలిన లోకం నాకు అక్కర్లేదు అంతకంతకు మాటలాడటం కష్టంగా ఉంది నేను విషం తాగేశాను అన్నది అతి ప్రయత్నం మీద ముఖం కఠినంగా వారిపోయింది ఛీ ఇంత పిరికి దానివనుకోలేదు మీ అమ్మ నాన్న ఎంత ఏడుస్తారు ఎందుకు తాగావసలు వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారులే ఈ దేశంలో డాక్టర్ ఏది ఆత్రంగా అడిగింది శైలజ శేషాద్రిని లాభం లేదట ఎంట్రిన్ తాగింది వేలాది ప్రశ్నలు రేగాయి శైలజ మస్తిష్కంలో అడగడానికి నోరు అసలు లేకుండా ఉంది గొడవ చెయ్యక శైలు పోస్టుమార్టంలు అవి నాకు ఇష్టం లేదు మా వాళ్ళకి ఇది తెలియనియకు బలవంతంగా చచ్చిందంటే మరింత ఏడుస్తారు చిచి ఓ వంక కళ్ళ నీరు కారిపోతున్నా మరో వంక చాలా కోపంగా మారిపోయింది శైలజ చిచి ఐ హేట్ యూ ఐ హేట్ యూ లైక్ ఎనీథింగ్ చావు తప్ప వేరే ఏది దొరకలేదా నీకు అంతకంతకి నీరసం అయిపోతుంది గిరిజ కంఠం శరీరం నలుపు అధికమవుతుంది ప్లీజ్ శైలు నీర సాహసం గిరిజ పెదవులపై ప్లీజ్ లవ్ మీ డోంట్ హేట్ మీ ఇంత తెలివి తక్కువ దానవు పిరిగిదానవు అనుకోలేదు శైలజ దుఃఖిస్తూనే మరో వంక సాధిస్తుంది పిరిగిదానవు నువ్వు నేను జీవితాన్ని అనుభవించాను నువ్వు భయపడుతున్నావు నన్ను చూసి అందరి బ్రతుకులు ఇలాగే ఉంటాయనుకోకు వివాహం చేసుకో శైలు మగవాళ్ళు మంచివాళ్లే ఆడదే సాటి ఆడదానికి శత్రువు గిరిజ కనుపాపల కదలికలు నిలిచిపోయాయి అశాంతిగా కొట్టుకుంటున్న దేహం శాశ్వత విశ్రాంతిని పొందింది గిరిజ నా శరీరాన్ని కోయించవద్దు ముక్కలు ముక్కలుగా అంత్యక్రియలు మీరే సవ్యంగా చేయండి అని కోరింది గిరిజ శేషాద్రిని నర్సింగ్ హోమ్కి వెళ్ళే దారిలో శేషాద్రివంతి ఐశ్వర్యవంతుడికి డబ్బుతో డాక్టర్ నోరు నొక్కడం కష్టమేమీ కాదు పసుపు కుంకుమలతో వెళ్లిపోయిన పుణ్యాత్మురాలు ఆయువు తీరిపోయింది వెళ్ళిపోయింది భూమి మీద రుణం తీరిపోయింది ఇది మాత్రమే లోకానికి తెలిసిన యథార్థం నిప్పులాంటి నిజం శైలజ జలపతి శేషాద్రి డాక్టర్ల మధ్య సమాధి అయ్యింది అంత్యక్రియలు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి శేషాద్రి ముఖం చూడటానికి మాట్లాడటానికి కూడా శైలజకి అసహ్యం అనిపించింది అతడి దుఃఖం నటనగా దొంగ ఏడుపుగా అనిపించింది మరకతం విషయం తెలిసిందేమో ఏమో ఏమిటి నిక్కంగా తెలిసి ఉండాలి అందుకే భరించలేని బాధతో జీవితం అందం చేసుకుంది స్నేహితులమన్న పేరే కానీ నిన్ను నేను నన్ను నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోలేదే గిరిజ నిజం ఏమిటో కనీసం నీ బాధ ఏమిటో నాకైనా చెప్పకపోయావు కదూ మీరు గిరిజ గారిని చూసి ఎన్నాళ్ళైంది ఎప్పుడు కలుసుకున్నారు ఒక తావున ఉదాసీనంగా నిలబడిపోయిన శైలజని అడిగాడు చలపతి పైగా అవుతుంది ఊళ్ళో లేరా లేను మా నాన్నగారు పోయారు హఠాత్తుగా నిన్ననే ఊళ్ళోకి వచ్చాను ఈరోజు ఇంట్లోనే ఉన్నాను నాన్నగారి మరణంతో ఏర్పడిన సమస్యలు తలెత్తిన కలతలు చదువు మీదకి దృష్టి పోనీయటం లేదు సారీ నాకు తెలియదు గిరిజని మీరెప్పుడు చూశారు ఎందుకు ఇలా చేసిందంటారు చలపతి ఒక క్షణం ఆలోచించాడు ఏమో ఎవరికి తెలుస్తుంది నాలుగు రోజుల క్రితం చూశాను బాగానే ఉన్నారు మరి అంతలో లోపల ఏవో వాగ్వాదాలు వినబడడంతో చలపతి శైలజలు మాటలకు కట్టిపెట్టి అటు నడిచారు తలవాల్చుకు నిలబడిన శేషాద్రి ఏదో శాసనాలు విసురుతున్న అతడి తల్లి అక్కడ నిలబడి ఉన్నారు మీరెవరు ఏమీ చెప్పబోకండి ముప్పై ఏళ్ళైనా లేని నా బిడ్డ ఇవన్నీ భరించలేడు వాడు చెయ్యడు ఖండితంగా అంటోంది శేషాద్రి తల్లి ఉగ్రస్వరూపాన మరి ఇక కావలసిన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరూ లేరాయే భార్యకి అంత్యక్రియలు భర్త చేయకపోతే ఎవరమ్మా చేసేది అంత్యక్రియలు జరిపించడానికి వచ్చిన బ్రాహ్మణులలో పెద్ద ఆమెకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు అదంతా నాకు తెలియదు ఎవరో ఒకరు కానివ్వండి కావాలంటే మరికొంత డబ్బు ఎక్కువ ఇస్తాం బిడ్డా పాపలతో కలకాలం కలకలలాడాల్సిన వాడు ఈ వల్లకాడు పనులు చేయడు అరుస్తోంది ఆవేశంగా అయ్యో కోడలా ఇంతలోనే నీకు నీరేళ్లు నిండాయంటే అని అంతకు పావుగంట ముందే బుడిబుడి దుర్గాలు తీసిన వృద్ధురాలి అఘాయిత్యపు మాటలు చీమ కుట్టినట్టు కూడా లేకుండా తలవాల్చుకు నిలబడి ఉన్నాడు శేషాద్రి శైలజ అశ్రుపూరిత నయనాలతో చెలవతి వైపు చూసింది ఆఖరకు ఆఖరకు గిరిజని అనాథప్రీతం లాగా చేస్తారా ఏమిటిదంతా భోరుమంటున్న ముఖాన్ని రెండు చేతులతో కప్పుకుంది చెలపతి గంభీరంగా శేషాద్రి వైపు నడిచాడు తయారుకా నువ్వే చేయాలి వదిన గారి ఆఖరి కోరిక అది తర్కాలు అనవసరం మరలా శేషాద్రి తల్లి రయ్యన లేచింది ఏదో వాగుతూ చలపతి అతి సూటిగా వాడి అయిన మాట చెప్పాడు ఆమె నోరు మోయించడానికి ఇలా జరిగినట్టు తెలిస్తే అందరూ అనుమానపడి ఇది ఆత్మహత్య కాదు హత్య అని అందరి బతుకులు వీధిలోకి లాగే ప్రమాదం ఉంది త్వరగా జరగనీయండి జరగవలసింది అంటూ అటు అప్రయోజకుడిలా నిలబడిన శేషాద్రి వైపు నడిచాడు పద నువ్వే చేయాలి ఇన్నాళ్ల సహజీవనం తర్వాత ఈ మాత్రమైనా నోచుకోలేదా వదిన గారు నీ నుండి నాకు వివాహం కాకపోయినా తెలిసినంతవరకు చెబుతున్నాను ప్రతి స్త్రీ భర్త చేతుల మీదుగానే దాటిపోవాలని కోరుకుంటుందట ఒక విధంగా బలవంతంగానే గెంటుకుపోయాడు శేషాద్రిని చలపతి అంత దుఃఖంలోనూ శైలజకి చలపతి పెద్దరికపు మాటలు ఆశ్చర్యాన్ని గౌరవాన్ని కలిగించాయి దహన భూమికి స్త్రీలెవరూ వెళ్లరా అని ఎవరు చెప్పినా శైలజ వినిపించుకోలేదు ఏదో ఒకనాడు అందరూ వెళ్లాల్సిన వాళ్ళమే అక్కడికి నాకు అలాంటి భయాలు లేవు నా ప్రియ స్నేహితురాలని ఈరోజు దాటాక ఇక నేను చూడలేను కదా గిరిజ దేహం అగ్ని జ్వాలలకి ఆహుతి అవుతుంటే శైలజ కదిలి కదిలి ఏడవసాగింది చదివిన చదువు వివేకం ఈ స్నేహాలు బంధాలు మమతలు మమకారాలు అన్నీ ఏమయ్యాయి ఎక్కడికి జరిగిపోయాయి గిరిజ ఒక చెట్టు మానుకు ఆనుకుని కుమిలి కుమిలి ఏడవసాగింది చలపతి హృదయం ద్రవించింది గిరిజ శైలజల స్నేహం అతడికి తెలుసు చూడండి ఏడిచి ఏమిటి లాభం అంటూ తన తలపై ఎవరు ఆప్యాయంగా స్పృశించడం ఆమె గ్రహించింది కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియగల స్థితిలో లేదు దుఃఖ వివసతలో ఉన్నందువల్ల ఆమెకి ఎంతకీ దుఃఖం ఆగడం లేదు శైలజ ఇటు చూడండి బలవంతంగా ఆమెని తన వైపుకు తిప్పుకున్నాడు దుఃఖ సమయంలో మానవులకి బలమైన అవలంబన అశ్రువులను ఒత్తే చల్లని హస్తము అవసరం కన్నీటి ధారలని తుడుస్తూ ఓదార్పు వచనాలు పలుకుతున్న జలపతి గుండెలో ముఖాన్ని దాచుకుంది శైలజ పసిపిల్లవలే శైలు చదువుకున్నవారు అన్నీ తెలిసినవారు మీకు నేనేం చెప్పేది తన చెవి వద్ద పలుకుతున్న ఆ మంద్ర గంభీర స్వరం అతి ఆత్మీయంగా వినిపించింది శైలజకి ఆ ఖనన భూమికి అల్లంత దూరంలో ఆగిన కారు వరకు తనని భుజం వేసి చేయి పట్టుకుని హత్తుకు నడిపించినది ఒక పరాయి పురుషుడని కానీ అది ఇతరులు గమనిస్తున్నారని కానీ ఆమెకి తెలియదు రుద్రభూమి నుండి తిరిగి వచ్చిన వారిని చూస్తూనే శోకాలు హెచ్చించింది ఆఖరికి చూపుకైనా నోచుకొని గిరిజ తల్లి సూడిదలిచ్చి ఏడో నెలన తీసుకెళ్దామనుకున్నా మీ అమ్మ ఇంతలోనే నీకు ముంచుకొచ్చిందటే నిన్ను కూడా తీసుకుపోవటానికి ఈ మాయదారి పిల్ల కడుపున పడిందటే అప్పుడు తెలిసింది శైలజకి గిరిజ గర్భవతి కూడానా ఇంత పని చేసింది గిరిజ తల్లిదండ్రులకి నిజం చెప్పేయాలని ఆవేశం కలిగింది శైలజకు కానీ నిగ్రహించుకున్నది ఎలాగో నా కొడుకు బ్రతుకుని చీకటి చేసి పోయావే కోడలా కోడలిపై ఎంతో ప్రేమ పొంగిపోరుతున్నట్టే రాగాలు తీస్తోంది గిరిజ అత్త శేషాద్రి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు చీకటి గదిలో కూర్చొని నీచులు ఎలా నటిస్తున్నారు తల్లి కొడుకులు ఎంతకైనా తగుదురు ఎంతైనా అసహ్యం కలిగింది శైలజకి లోలోన ఓ వంక దుఃఖం నటిస్తూనే మరో వంక ఇల్లంతా కాపలా కాస్తూ ఎవ్వరికీ అనుమానం కలగకుండా గిరిజకు అబార్షన్ అయి చనిపోయిందని నమ్మకం కలిగేలా చెప్తుంది గిరిజ అత్త గిరిజ తల్లి దుఃఖానికి అంతులేదు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది ఒక మూల గిరిజ ఉన్నప్పుడు ఎంతో స్వతంత్రంగా తిరిగిన ఆ ఇల్లు ఎంత పరాయిదిగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రతి గది ప్రతి వస్తువు గిరిజ స్పర్శని ఎరుగును గిరిజ కథను ఎరుగున్నవి ఎవరు ఎరుగని గిరిజ బాధని ఎరుగున్నవి ఎంత అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు ఆరంభంలో ఆ అన్యోన్యతని చూసి తానింత మురిసింది ఆనాటి ఆ దంపతుల అన్యోన్యత ఎరుగున్న వారెవరైనా ఊహించి ఉంటారా గిరిజనీల ఆత్మహత్యకు దారి తీయించే సంఘటనలు జరగగలవని ఒక్కొక్క విషయం ప్రాప్తికి వచ్చిన కులది శైలజ దుఃఖం అధికం కాసాగింది పరామర్శకు వచ్చిన ఇరుగు పొరుగులంతా వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు కాక అక్కడ మిగిలింది శైలజ చలపతులు మాత్రమే అప్పుడు గుర్తుకు వచ్చింది శైలజకి చాలా రాత్రి అయింది ఇప్పుడు ఎలా వెళ్లేది ఇక్కడ ఉండాలని లేదు ఉండి చేయవలసింది ఏమీ లేదు తన గిరిజ పోయాక అక్కడ ఇక ఉండగలిగిన స్వతంత్రమూ లేదు ఉండాల్సిన అవసరమూ లేదు బయట ఎవరో వాహనం ఆగడం బిలబిల గందరగోళంగా మనుషులు లోపలికి రావడము జరిగింది వచ్చిన వాళ్ళని చూసి గిరిజ తల్లి అత్త మరలా సౌకాలు పెట్టారు శైలజకి గుర్తు వచ్చింది వాళ్ళు శేషాద్రి అక్కలు తమ్ముడు ఇంకా ఎవరో దగ్గర వారును అరే ఏమిటి ఏం జరిగింది ఇంతలోనే వగైరా మాటల వల్ల వాళ్ళకి అసలు సంగతి తెలియదని రెండు రోజులుగా ఇక్కడే తిష్టవేసి ఈ తెల్లవారుజామునే భగవద్ దర్శనానికి వెళ్లారని గ్రహించింది శైలజ మేం వచ్చేవరకు ఉంచలేదేమిటి దహనం అయిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతున్న కంఠాలు శేషాద్రి తల్లి చేసిన సైగతో నొక్కేసినట్లే ఆగిపోయాయి పెరట్లోకి పోయి ఏవో గుసగుసలాడుతున్నారు మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టనా చిలపతి ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చింది శైలజ ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళను ముఖాన్ని సానుభూతితో చూస్తున్నాడు చలపతి ఏడిస్తే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా నడవండి స్నానాలు చేయండి రారా బాబు శేషు రానా అయినా ముసలామే హడావిడి చేస్తోంది శైలజ అక్కసు లేనట్టుగా గొనుక్కుంది కూతురే చస్తే అంత రాయిలా మాట్లాడతావా చలపతి కంగారుగా చూశాడు లోపలికి బయటకి ఎవరైనా చూస్తున్నారేమోనన్నట్టుగా నడవండి మనం వెళ్దాం అన్నాడు లేస్తూ మౌనంగా లేచి అతన్ని అనుసరించింది శేషాద్రికి చెప్పి వస్తారా ఆ గదిలో ఉన్నాడు శైలజ నుండి కఠినంగా వచ్చింది జవాబు నేను మాట్లాడవలసిన మనిషి పారిపోయింది పైలోకాలకి ఈ హంతకులతో మాట్లాడే అవసరం లేదు నాకు జలపతి మరి తర్కించలేదు కారు సాగిపోతుండగా అన్నాడు మీరు ఇంటికి వెళ్ళి ఒంటరిగా గడపలేరు ఈ దుఃఖంలో శైలజ మాట్లాడలేదు ఇక్కడ నా స్నేహితులు ఒకరున్నారు అక్కడికి తీసుకుని వెళ్ళమంటారా అవసరం లేదు ఒకరోజు పారిపోగలం దుఃఖం నుండి రెండు రోజులు పారిపోగలం కానీ శోకం జీవితాంతం మోయవలసిందే చలపతి మరి తర్కించలేదు ఇంటి ముందు కారు ఆగుతుండగానే అహల్య కొండమ్మ తలుపులు తీసి ఆతుతగా మార్చి మార్చి చూడసాగారు చలపతిని శైలజను శైలజ ఎటూ చూడకుండా మౌనంగా తన భాగం తాళం తీసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె రమ్మనకుండానే చలపతి ఆమెని అనుసరించాడు గదిలో లైట్ వేసి చుట్టూ చూశాడు ఊసురు అనుకుంటూ కుర్చీలో కూలబడింది శైలజ చలపతి మౌనంగా చేతులు కట్టుకుని అటు ఇటు పసార్లు చేయసాగాడు శైలజ హోటల్ నుంచి ఏమైనా తెచ్చిపెట్టనా తింటారా మృదువుగా అడిగాడు పద్దన్నట్టు తలతోనే సూచించింది లోపల ఏం జరుగుతుందో చూడాలన్న ఆతృతని అణుచుకోలేని కొండమ్మ నేరుగా లోపలికి వచ్చేసింది ఒకసారి కళ్ళు చిలికించి చలపతి వైపు చూసింది ఏమమ్మా అలా ఉన్నావు మళ్ళీ మీ తండ్రి గారు గుర్తుకొచ్చారా ఏం చేస్తాను చెప్పు ఆప్యాయతో ఒలికిస్తూ శైలజ సరసనే కూర్చుంది శైలజ మాట్లాడలేదు తల రెండు చేతులలో పెట్టుకుని కూర్చుంది కాస్త అన్నం కూరలు ఉన్నాయి పెట్టనా తింటావా వద్దు అయ్యింది నా భోజనం కఠినంగా అంది శైలజ పొద్దుపోయింది పాపం మీరు వెళ్ళి పడుకోండి నా ఏడుపు ఎవరూ తీర్చగలిగింది కాదు మరేమీ మాట్లాడేందుకు కనిపించక వృద్ధురాలు నడవలేక నడవలేక బయటికి నడిచింది చలపతి వైపు తిరిగి తిరిగి చూస్తూ చలపతి శైలజ కూడా గమనించారు గది కిటికీ పక్కగా తారట్లాడుతున్న అహల్యను శైలేజ లేచి నిర్మోహమాటంగా కిటికీ తలుపులని పెద్ద శబ్దంతో మూసివచ్చింది అవతల అసంతృప్తితో రెండు కంఠాలు కొనుక్కోవడం వినవచ్చింది ఐదు పది నిమిషాల నిశ్శబ్దం తర్వాత చలపతి బయటికి వెళ్ళిపోయాడు ఏమీ మాట్లాడకుండానే తలెత్తి చూసిన శైలజకి టేబుల్ మీద అతడి కారు తాళాలు కనిపించాయి కారు వదిలి నడిచి వెళ్తున్నాడు ఎక్కడికి పావు గంట అనంతరం చేతిలో బ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ అరటి పళ్ళతో తిరిగి వచ్చాడు శైలజ అభ్యంతరం చెప్పేలోగానే వాటిని ఆమె పక్కనే మంచం మీద ఉంచుతూ కుర్చీ దగ్గర కాగు ఈడ్చుకొని కూర్చున్నాడు తిందాం రండి నాకు తినాలని లేదు కానీ ఈ శరీరాన్ని ప్రాణాన్ని నిలుపుకోవాలి కదా అంటూనే అరటి పండుగొలిచి శైలజ చేతికి అందించాడు ధిక్కరించలేదు శైలజ అతడి ఆత్మీయత ఆమె హృదయాన్ని కదిలింపజేసింది మన ఇద్దరి పరిచయానికి కారణభూతురాలైన గిరిజ జీవితం ఇలా అంతమవుతుందని కల్లో కూడా అనుకోలేదు అన్నది హఠాత్తుగా తినడం ఆపుచేసి చలపతి నుండి సమాధానంగా ఒక నిట్టూర్పు మాత్రమే వినవచ్చింది చేతుల చంపనవసరం లేదు ఎదుటి వ్యక్తి జీవితంపై ఆశ నశింపజేసేంత వ్యథా విరక్తి కలిగేటట్టు ప్రవర్తించిన వాళ్ళ హంతకుల కిందికే అవుతారు ఆవేశంగా అంది ఒక్కసారి కళ్ళెత్తి చూసి మరలా వాల్చేశాడు చలపతి శేషాద్రి మీ స్నేహితుడు సాటి పురుషుడును అతడి గురించి మీకు వ్యతిరేకంగా మాట్లాడరు మరి అక్కసుగా అంది ముఖ భావాలని కప్పిపుచ్చటానిక అన్నట్టు చలపతి కూజాతో నీళ్లను ఒంపుకునే విషతో అటు నడిచాడు తాను తాగి మరో గ్లాసు శైలేజ్కి ఇస్తూ మెల్లగా అన్నాడు నేను జాతి పక్షపాతం చూడటం లేదు ఏదో అపార్థం కలిగి ఉంటుంది అంతే గిరిజ గారు తొందరపడ్డారు గిరిజ గారు తొందరపడ్డారు అతని మాటల్ని రెట్టించింది శైలజ శేషాద్రి మాత్రం చాలా నిదానంగా న్యాయంగా ప్రవర్తించాడు కదూ అదేనా మీ వాదం ఏమైందో ఏమో తెలియదు మనకు ఇక ఎన్ని అనుకుంటే ఏం లాభం ఏం అనుకోగలం బజారు దాన్ని వెంటేసుకుని అచ్చూసిన ఆంబూతులాగా బజార్లలో నిర్భీతిగా తిరుగుతుంటే నా కళ్ళతో నేను చూశాను ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందో ఎవరూ తెలియజెప్పనవసరం లేదు అటు భర్త గడ్డి తింటున్నాడనే బాధ ఇటు వచ్చే పోయే దిక్కుమాలిన మూకకి చాకిరీ చేస్తూ ఎందుకు వాళ్ళ సాధింపులు వినాలి విరక్తి పుట్టటానికి ఇంతకంటే ఏం కావాలి కావలసిన బంధువులు దిక్కుమాలిన మూక కాదు కానీ ఎందుకు కాదు తనకు కావలసిన వాళ్ళు అయినవాడు భర్త ఆ భర్త తనవాడు కాకుండా పోయి బాగోతం ఆడుతుంటే ఇక భార్య తరపు వాళ్ళు దారిన పోయే గతిమాలిన వాళ్ళు మూకతోనే సమానం పిరికి దద్దమ్మ విధం మూకని తరిమివేయలేక ప్రాణం తీసుకుంది పైగా తనను తాను పొగడుకుంటోంది స్టూపిడ్ జీవితాన్ని చూసిందట తాను చూసింది అనుభవించింది నిజంగా నరకమా జీవితమా మాట్లాడరేం చూపులు చూస్తున్న చలపతిని నిగ్గతీసినట్లే అడిగింది రానియండి మీ ఆవేశమంతా బయటికి రానియండి అతి నిదానంగా అంటున్న చలపతిని చూసిన ఆగ్రహంగానే ఉంది శైలజకి ఆవేశం కాదు ఆరాటం ప్రాణ స్నేహితురాలు అర్ధాంతరంగా అల్పాయిష్కురాలైందని బాధ గిరిజ మీకు దగ్గరి బంధువు స్నేహితురాలు అయితే మీరంత శాంతంగా ఉండగలిగేవారా ఈసారి చురుగ్గా చూశాడు చలపతి శైలజ మిమ్మల్ని బాధ పెట్టాలని నా అభిమతం కాదు కానీ ఒక్క మాట అడుగుతాను గిరిజ తల్లి తండ్రి అన్నా వచ్చారు కదా అందులో ఒక్కళ్ళు కూడా మా పిల్ల ఇలా ఎందుకు తెగించింది మీరేం చేశారు అని నిగ్గదీసి అడగడం లేదు ఎవరిని ఇది ఆశ్చర్యంగా లేదా మీకు ఇక మీరు నేను ఎంత నెత్తినోరు కొట్టుకుంటే మాత్రం ఏం లాభం వాళ్ళకి తెలియదుగా తాను విషం తాగినట్టు స్పష్టంగా తెలియక్కర్లేదు ఏమాత్రం దూరంలో ఉన్నారు కనుక వాళ్ళు వరకు శవాన్ని ఉండనియకుండా గప్చుబ్గా ఎందుకు తగలేశారని ఒక్కళ్ళు అడగడం లేదు నిజమే నీరసంగా అంది శైలజ అంతేకాదు మీరు నమ్మగలుగుతారో లేదో నేను ఒక యథార్థం చెబుతున్నాను దానికి రుణం తీరిపోయింది వెళ్ళిపోయింది ఏం చేస్తాం నిక్షేపం లాంటి పిల్లవాడిని బయటికి పోనీయకూడదు తర్వాత పిల్లని కట్టబెడదాం అది గిరిజ తండ్రి శేషాద్రి తల్లి మరో ఇద్దరి ఇరుగు పొరుగు మంతనాలాడటం నా చెవులారా విన్నాను అవాకైన శైలజ పలు భావాలతో కూడిన విప్పారిన నేత్రాలతో చలపతి వైపు చూస్తుండిపోయింది చలపతి భావయుక్తంగా తల పంకించాడు ఇంకా శివం లేవకుండానే రెండో పెళ్లికైనా పదో పెళ్లికైనా మంథనాలు జరిపే ఈ జాతి వేరు పురుగు ఎక్కడ పుట్టి పదిలంగా తాక్కుందో ఆలోచించగలిగితే కాస్త ఆలోచించండి నేను వెళ్తున్నాను శైలజ మాట్లాడకుండా చూస్తూ ఉంది గుమ్మం దాటుతూ వెనక్కి తిరిగాడు చలపతి శైలజ ఒంటరిగా కూర్చొని మరీ ద్రిగ్గుల్లి పడిపోకండి కాస్త మనస్సు దిట్టం చేసుకోండి రేపు వస్తాను తిరస్కారంగా చూస్తూ కూర్చున్న తావు నుండి లేచిన శైలజ వడివడిగా నడిచింది చలపతి వైపు రానవసరం లేదు ఎవరి ఓదార్పు అవసరం లేదు నాకు అంది ఖండితంగా అనుకుని ఈ విధులింపు చలపతిని విస్మయ చికితుని కావించింది శైలజని అర్థం చేసుకోలేక తికమక పడుతున్నట్టుగా ఉన్నాయి అతని చూపులు శైలజ స్వరంలో తీవ్రత అధికమైంది నాపై అనవసర శ్రద్ధ ప్రదర్శించనవసరం లేదు మగవారి తీపి మాటలకి నటనలకి మైమర్చిపోయి విషపు కూరల్లో చిక్కుకునే అందరిలాంటి ఆడది కాదు ఈ శైలజ చలపతి నేత్రాలలోని ఆశ్చర్యం అంతరించి గాంభీర్యం అలంకరించింది సూటిగా శైలజ వదనంలోకి చూస్తూ నిర్దిష్ట స్వరంతో అన్నాడు అటువంటి నిగ్రహ నిశ్చలతలు ఉండటం చాలా అవసరం నాకు అదే సంతోషం కూడా కానీ ఒక్క నిజం మాత్రం వినండి జీవిత సత్యాలకి సహజ వాస్తవికతలకు దూరంగా పారిపోయే మీ వంటి పిరిగి వారితో జీవితం పంచుకోవాలనుకునే అవివేకిని కాను శైలజ వదనం అవమానంతో రోషంతో అరుణిమ దాల్చింది ఏమి ఇతడి బాచలత నేను పిరికిదాననా అని ఆంతరంగా అభిమానపడుతున్నట్టుగా ఉన్నాయి ఆమె ముఖ కవలికలు గమనించిన చలపతి ముఖంలో కొద్ది బాధ ప్రస్ఫుటమైంది సారీ శైలజ ఎన్నడూ లేని చాలా త్వరపడి మాట్లాడాని వాళ్ళ అనుకోకుండానే కొత్త స్నేహం అంటూ ఏర్పడింది మన మధ్య ఆ స్నేహానికి కారకురాలైన వదిన గారి మరణం మన ఇద్దరి మతులను కూడా పాడు చేసి వదిలిపెట్టిందనుకుంటాను నా మాటలు మనసును పెట్టుకున్న మర్చిపోండి స్నేహంగానే విడిపోదాం గుడ్ లక్ స్థానం వల్లే నిలబడిన శైలజ చాలాసేపటికి గుర్తించింది చలపతి నిష్క్రమించాడని అది అర్ధరాత్రి సమయమని యాంత్రికంగా తలుపులు మూసివచ్చి పడుకున్నదే కానీ ఆమె ఒక్క క్షణం కూడా ఆతమరిచి కన్ను మూయలేకపోయింది విషంత్రాగి మరణయాతన పడిన గిరిజ నేను జీవితం చూశాను నువ్వే పిరికి దానివే అంటూ ఆఖరి క్షణాల్లో కూడా తనతో వాదన పెట్టుకున్న గిరిజ డోంట్ హేట్ మీ ప్లీజ్ లవ్ మీ శైలు అర్థించిన గిరిజ పురుషులంతా ఒక మాదిరిగానే ఉండరు పెళ్లి చేసుకో శైలు అని అంతే సమయంలో కూడా స్నేహితురాలిపై శ్రద్ధ కనిపించిన గిరిజ చితిలో మంటలకి ఆహుతైపోయిన గిరిజ అబ్బా ఎటు చూసినా కన్ను మూసినా తెరిచినా ఆ విగత జీవి జ్ఞాపకాలే అంతవరకు ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎరగని భయము ఒంటరితనము ఆవరించాయి శైలజని గచగచ వనికిపోతూ లైట్ వేసుకు కూర్చున్నది నిద్రపై ఆశ వదులుకొని రే ఎలా గడిచిందో ఆ తర్వాత నాలుగు రోజులు ఎంత యాంత్రికంగా గడిచాయో ఆమెకే తెలియదు అప్పుడే గిరిజ చనిపోయి రెండు రోజులా అరే నా స్నేహితురాలు చనిపోయి నాలుగు రోజులైపోయాయా నమ్మలేనట్టుగా లెక్క పెట్టుకుంటుంది ఒకసారి దుర్భర దుఃఖంలో మునిగిపోతుంది మరోసారి శైలజ అసలు క్లాసెస్కి అటెండ్ అవ్వడం లేదేమిటి మీరు అదోలా ఉంటున్నారు పెదురుతూనే అడిగింది అహల్య ఒకనాడు ఏం లేదు ముక్త సరిగా అంది శైలజ చాలాసేపు తటపటాయించుతున్నట్లు కూర్చున్న అహల్య ఆఖరుకు అంది మీ స్నేహితులు మిమ్మల్ని గురించి అడిగారు ఎవరు నాకెవరూ స్నేహితులు లేరు ఖండితంగా అంది చలపతి గారు ఏమడిగారు మీరెందుకు చదువు మానేశారని ఈసారి అడిగితే తనకు అనవసరమన్నానని చెప్పు అతడి గురించి అతడు ఏమన్నా ఏమడిగినా నువ్వు నాకు చెప్పనవసరం లేదు ఇహ మీద అహల్య అయోమయంగా చూసి మౌనంగా వెళ్ళిపోయింది అయితే ఇంకా నా విషయంలో కుతూహలం పోలేదన్నమాట అతడికి కోపంగా తలపోయే ప్రయత్నించింది కానీ ఎంత ఆగ్రహం తెచ్చుకుందాం అనుకున్నా సాధ్యపడటం లేదు చలపతి సౌమ్యుడు సరళ స్వభావి అని మనసులో ఏ మూల నుండో ఎవరో చెప్తున్నట్టే అనుభూతి కలుగుతుంది నేను విదిలించి కొట్టిన నా యోగక్షేమాలు ఎంత శ్రద్ధగా ఆరా తీస్తున్నాడు ఒక్క క్షణం మనసు మృదువుగా ఆలోచించింది ఎందుకు తీయడు మగవాడి స్వభావమే అంతా విసుగు తెచ్చుకుంటూ ఆ తరహా ఆలోచనలని అదిలించింది మనసు బాగుండని నాడు కాలక్షేపం కాని నాడు ఏదైనా సలహా కావలసిన నాడు గిరిజ వద్దకి పరిగెత్తే తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లేది వరుసగా వారం రోజులై వెళ్ళకపోతే కోపంగా కబురంపేదానవు కనిపించగానే కసుమని లేచేదానవు ఎక్కడికి పోయావే గిరిజ నాతో ఇక నీలా దెబ్బలాడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ ఒక్కొక్క తలుపుతో ఒక్కొక్క కన్నీటి చుక్క రాలుస్తుండగా అస్తిత్వాన్ని విస్మరించి కూర్చున్న శైలజ ఎవరో రావడం గమనించనే లేదు ఎందుకండి అలా ఉంటున్నారు ఈ మధ్యన చనువుగా అడుగుతూ ప్రవేశించిన హల్య వెంట మరకతం కూడా ఉండటం గమనించింది శైలజ శైలజ మనసు ఒక్కసారి భగ్గుమంది గిరిజకి పేచిన చితిలోనే నిన్ను కాల్చి పారవేద్దును నాకే అధికారం ఉంటే అనుకుంది కసిగా మీ స్నేహితురాలు గిరిజ గారు చనిపోయారట కదూ మన స్నేహితులంటా అనుకుంటుంటే విన్నాను అంది అహల్య మరలా ఎవరనుకుంటున్నారు మన స్నేహితులం తాను శైలజ చాలాసేపు మాట్లాడలేదు మనస్సును అదుపులో పెట్టుకుంటున్నట్టుగా అందుకే మీరు చాలా బెంగ పెట్టుకొని చదువుని నిర్లక్ష్యం చేస్తున్నారనుకుంటున్నాను అహల్య తిరిగి వగలు ఒలికించుతూ అంది అహల్య వంటి అధమురాలు తనపై సానుభూతి చూపడమా శైలజకి అభిమానం ముంచుకొచ్చింది అతి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నాకెందుకు బెంగ చనిపోయినామే భర్తకే బెంగలేదు ఈ నెల దాటగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడనుకుంటాను తన మాటలు మరకతంపై ఎలా పనిచేస్తాయోనన్నట్టుగా పరిశీలనగా చూసింది ఆమె అంచనా తప్పు కాలేదు మరకతం ముఖం కలతరిగిపోయి తరిగిపోయి ఆముదం తాగినట్టుగా మారిపోయింది ఇంత త్వరగాన అంది ఆశ్చర్యంగా మరకతం అబ్బా మరీ అన్యాయం కదూ ఈ మొగజాతి ఎంతకైనా తగుదురు ఎలా మరిచిపోతారో భార్యని అంత త్వరగా అన్నది అహల్య శైలజ నిదానంగా నిబ్బరంగా చూసింది ఆ ఇరువురి వైపు ఎందుకంత ఆశ్చర్యం అది తెలియక అంది భార్య బతికుండగానే ఆమె బాధతో నిమిత్తం లేకుండా విచ్చల విదిగా తిరిగే వారు మంది లేరు వివాహితుడని తెలిసి వెంటబడి సంసారాలని విచ్ఛిన్నం చేసే చూర్ప నకలు ఇంతమందికి కనిపించడం లేదు నేడు ఇక భార్య చేస్తే మరొకతని కట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది నాలుగు వాడైతే చాలు ఎన్నో పెళ్ళైతేనేం తల వంచి తాలి కట్టించుకునే తలకు మాసిన వాళ్ళు అనేక మంది కక్షగా అనేసింది అన్నట్టు నాకు టైం అయిపోతుంది వస్తానండి వస్తా అహల్య గబగబా అనేసి పరిగెత్తినట్టే వెళ్ళిపోతున్న మరకతం వెనుకనే అహల్యా వెళ్ళిపోయింది శైలజకి తెలుసు వాళ్ళు పని ఉండి పారిపోలేదని తన మాటల ఈటలు తరిమివేశాయని గిరిజ లేకపోయినా నా మనసు ఆ ఇంటి వైపే లాగుతుంది ఎందుకై ఉంటుంది ఆలోచనలో పడింది శైలజ గిరిజ తల్లిదండ్రులని ఒక్కసారి చూడాలి గిరిజ భర్త శేషాద్రి దొంగ ఏడుపులు ఎలా ఉన్నాయో ఓసారి వినాలి అవసరమైతే గిరిజ మరణ రహస్యాన్ని బయట పెట్టాలి స్థిర నిశ్చయంతో బయలుదేరింది శైలజ తీరా సమీపించిన తర్వాత ఆమెకి లోనికి పోను మనస్కరించలేదు అప్పుడే గిరిజ గతించి పద్నాలుగు రోజుల కన్నులు జలమయమైనాయి ప్రప్రథమంగా తానే ఆ ఇంట అతిథిగా అడుగిడింది అపురూపమైన ఆహ్వానాలు అందుకుంటూ తదుపరి ఎంతో చనువుగా రాకపోకలు సాగించింది ఇంతలో ఎంత మార్పు శేషాద్రి తల్లి ఎవరూ అంటూ వచ్చి శైలజను చూసి ఒక్క క్షణం ముఖం చిట్లించింది అయిష్టంగా అంతలోనే నవ్వు ఏడుపు పులుముకొని నువ్వా అమ్మా రా అంటూ లోనికి తీసుకువెళ్ళింది మధ్యాహ్నం మూడు గంటల సమయం అది శేషాద్రి చలపతి మరో ఈ ముగ్గురు యువకులు పేకాటలో నిమగ్నమై ఉన్నారు శైలజని ఆశ్చర్యంగా చూశాడు శేషాద్రి అనుకోని వ్యక్తి అవాంఛనీయమైన వ్యక్తి వచ్చినట్టు తోపింపజేస్తున్నాయి అతడు ముఖ కవలికలు చిలపతి తానే ముందుగా నమస్కరించాడు మర్యాదగా సంతోషంగా చలపతికి ప్రతి నమస్కారం చేసింది శైలజ ఇంతలో మమ్మల్ని మర్చిపోయారా రావటమే లేదు పేకాట వదిలేసి వచ్చిన శేషాద్రి అడిగాడు ఏదో పలకరింపు యథాలాపంగా ఉన్నా అది మనస్ఫూర్తి నిండుతనము లేవు దినవారాలైపోయి బంధువులు వెళ్ళిపోయినట్టున్నారు ఇల్లంతా శ్మశాన కలతో ఉంది గిరిజతోనే ఆ కళ అంతా వెళ్ళిపోయిందా ఇల్లు వెలవెలా పోతుంది అనిపిస్తుంది శేషాద్రి ఇంత కులాసాగా పేకాటలో ఎలా మునిగి ఉన్నాడు భార్య కోపం దురపిల్లటం కానీ తన నడవడికి పశ్చాత్తాపం పొందటం కానీ లేదు ముసలిది కటికురాలు శైలజ మనోభావాలని చదివినట్టే సమాచారం చెప్పింది ఆ చలపతి లేకపోతే పిచ్చివాడే అయిపోయేనేమో నా బిడ్డ ఆ స్నేహితుల మూలాన అలా దుఃఖాన్ని దిగమింగుకుంటున్నాడు మనిషిలా తిరగలుగుతున్నాడు గిరిజ తల్లి వాళ్ళు వెళ్ళిపోయారా మాట మార్చింది శైలజ ఆ పోయారు అయిష్టంగా ముటికలు విరిచింది శేషాద్రి తల్లి తర్వాత పిల్లని చేసుకోమంటున్నారు మేమేదో రాచిరంపాన పెట్టినట్టుగా విషాలు తిని విడ్డూరంగా వీధులకి కేటు చేసింది నా కొడుకు పరువును ఇంకా ఆ రాక్షస తంతు మాకెందుకు లక్షణంగా మరో యాభై వేల కట్నంతో వస్తుంది చక్కటి పిల్ల తల్లివాగుడికి అడ్డుకట్ట వేయటానికి అన్నట్టుగా స్నేహితులను పంపేసి శేషాద్రి లోపలికి వచ్చాడు ముసలామె వంటగదిలోకి పోయింది శైలజకి ఎదురుగా కూర్చున్నాడు శేషాద్రి చలపతి గారు వెళ్ళిపోయారా అడిగింది లేదు ఇలా రమ్మననా మీరు మాట్లాడుకోండి అన్నాడు ముందు హాల్లో పేపర్ చూస్తున్న చలపతి శైలజ మనసు బాధపడింది చలపతితో మాట్లాడాలని కోరికగా ఉన్నది ఆమెకి ఆనాటి సంఘటన తన నీచ అభియోగము అతన్ని ఇంకా మరిచి ఉండడు మరి గిరిజ ఇంత పని ఎందుకు చేసిందో నాకేమీ అర్థం కావడం లేదండి అన్నది మెల్లగా శేషాద్రి ముఖం నల్లబడింది మీరేమో ఎంతో మంచివారు ప్రాణంగా చూసుకునేవారు ఫూల్ ఎందుకో మరి కావాలని పొగిడింది శేషాద్రిని ఆమె ఆశించినట్లే అతడు ముఖం వికసించింది తాను నిర్దోషి అని మంచివాడని శైలజ అనుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నట్టు కనిపించాడు నిజంగా ఫూలేనండి లేకపోతే ఇలా చేస్తుందా అన్నాడు ధీమాగా భార్య వియోగం వల్ల బింగపడినట్టు కానీ చిక్కినట్టు కానీ లేడు అతని రూపం ఎందుకుంటుంది అడ్డు తీరిపోయిందనే సంతోషంతో ఉంటాడు కక్షగా అనుకుంది నిరపరాధి నిర్మల మనస్కురాలు ప్రేమమయ్యి అయిన తన స్నేహితురాలని పొట్టపెట్టుకున్నావు నీ మీద నేను కక్ష తీర్చుకుంటాను నా స్నేహితురాలు వంటి అనేక మంది అభాగినుల ఆత్మలు అందువల్ల శాంతి పొందుతాయి అప్పటికప్పుడు మనసున స్థిర నిశ్చయం కావించుకుంది రెండు కాఫీ కప్పులు తెచ్చి అయిష్టంగా పెద్ద శబ్దంతో టేబుల్ పైన పెట్టింది ముసలామే అవతల చలపతి కూడా ఉన్నాడు అన్నాడు శేషాద్రి విసుగ్గా మారిపోయింది రత్నమ్మ ముఖం నేను చెయ్యలేను నాయన అదే సర్దుకోండి మాయదారి చాకిరి ఎంతకని ఎంతకని విసుక్కుంటూ కూలబడింది ఓ కుర్చీలో ఇంటికి ఆడదైనా ఉండాలి ఎవరి సంసారాలు చదువులు వదులుకొని ఎవరుండగలరు నీ పెళ్ళి అయితే కానీ నాకు మతి ఉండదు పత్ని గతించి పక్షం రోజులు మాత్రమే అయింది ఆ స్థానాన్ని మరో పడితితో భర్తీ చేయమని తల్లి సాటి స్త్రీ హితబోధ చేస్తోంది ఈ ప్రాలాపన శేషాద్రిపై ఎటువంటి ప్రభావం చూపిందోనని అత అతని వదనాన్ని జాగ్రత్తగా గమనించింది శైలజ అతడి ముఖంలో బాధ లేదు సిగ్గు లేదు సాధారణంగా ఉంది శైలజ బాధగా నవ్వింది గిరిజ ఇంత అదృష్టవంతురాలు భర్తే కాదు అను క్షణం అత్తగారికి కూడా ఆమెలోనిలోటు తెలిసి వస్తోంది ఆమెని ఇంతగా తలుచుకుంటున్నారు భావగర్భితమైన ఈ మాటలు అర్థమైనట్టే తల్లి కొడుకులు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు ముఖముఖాలు చూసుకున్నారు చలపతి ఇట్రా అని పిలిచాడు ఆ వాతావరణాన్ని మార్చే నిపంతో శేషాద్రి ఇది మీరు తీసుకోండి మరో కప్పు నేను చేసుకొస్తాను చలపతికి తన కాఫీ అందించి స్వతంత్రంగా వంట ఇంట్లోకి వెళ్ళింది ఇది చలపతికి శేషాద్రికి కూడా కొంత విస్మయం కలిగించింది శైలజ వెళ్ళిన దిక్కే చూస్తున్నాడు ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా కలుసుకుని విడిపోయాయి కాఫీ కలుపుకొని తిరిగి వచ్చిన శైలజ ముసలామె పక్కన కూర్చుంటూ ఈ వయసులో మీ ప్రాణానికి శాంతి లేదు పాపం కూర్చొని చేయించుకోవలసిన వారు చేయవలసి వస్తోంది పాపం అంటూ సానుభూతిని కురిపించింది రత్నమ్మకి అందలమెక్కినంత పని అయింది అయ్యో కాదటమ్మా మరి చిన్నపిల్లలైనా నా కష్టాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావే అక్కడ ముసలాయన గుడ్డు గోదా పురులని పుణ్యాలని వచ్చే పోయే ఆడపిల్లలు పండగ పబ్బాలకి వచ్చే అల్లుళ్ళు ఎంత తాపత్రయం ఇక్కడ కూర్చుంటే నాకు ఎలా జరుగుతుంది అంటూ కరువు పెట్టింది శైలజ కసితో పళ్ళు కొరుక్కుంది కాదుటండి మరి ఇంత దగ్గర వాళ్ళైనా మాత్రం ఎవరికెవరు భర్తకి భార్య భార్యకి భర్త మినహా ఎవరు ఆదుకుంటారు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎవరి తాపత్రయం వాళ్ళదే ఈ అనుకోని విసురు శేషాద్రిని అదిరిపడి చూసేలా చేసింది ముసలమ్మకి చెప్పుదెబ్బ కొట్టినట్టయి గుడ్లు మిటకరింపజేసింది కానీ లేకపోయారు తన రహస్యం తెలిసిన శైలజని వాళ్ళు నోరెత్తి ఏమీ అనే సాహసించలేరు కూడా గిరిజ మట్టుకు ఎంత తాపత్రయంతో ఉండేది ఎప్పుడు చూసినా తాను లేకుంటే ప్రపంచమే ఆగిపోతుందన్నట్టుగా హడావుడి పడేది ప్రతి పనికి అన్నీ వదిలిపోయింది వెంట ఏం తీసుకు వెళ్ళగలిగింది ఏమిటో చూసిన కొద్దీ ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రపంచం శైలజ మరలా విసిరిన బాణం ఇరువురిని తలలు ఉంచుకునేటట్టు చేసింది చిలపతి మౌనంగా తమాషా చూస్తున్నాడు ఏమిటో గిరిజ ఉన్నప్పుడు అదో నేను ఏదో ఓ కారణంగా దెబ్బలాడుకునే వాళ్ళం ఇప్పుడు నా రోగం బాగా కుదిరింది అది లేని లోటు తెలిసి వస్తోంది అంతరార్థంతో కూడిన విషబాణం లాంటి విసురు విసిరి వస్తానండి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను సెలవు అనేసి బయటకు నడిచింది నిర్ఘాంతపడిన శ్రోతలని తిరిగైనా చూడకుండా వీధికి ఏటు దాటి రోడ్డు మీద అడుగులు వేస్తోందే కానీ శైలేజ్ మనసు వెనక్కి లాగుతూనే ఉంది చలపతి వైపు అతడు తనతో చక్కగా ఆధారంగా కాలం విలువ తెలియలేదు నేను ముఖాముఖి ఎదురుపడి కూడా ముక్త సరిగా నమస్కారాలు చేసుకొని ఊరుకోవడం ఎంతో బాధాకరంగా పరిణమించింది పూర్వం వలె అతడు తిరిగి సాధారణంగా ఆత్మీయంగా తనను పలకరించి మాట్లాడితే బాగుండునని కోరికగా ఉంది వెనకటి తన ప్రవర్తనకి క్షమాపణ కోరవలనని కూడా ఉంది కానీ చలపతి ఆ విషయాన్ని బాగా మనసులో పెట్టుకున్నట్టున్నాడు అతి దూరంగా ఉండిపోయాడు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్న శైలజ చూడండి ఒక్క మాట అంటూ వెనక నుండి వచ్చిన సంబోధనకి తన చెవులని తానే నమ్మలేనట్టుగా చూసింది వెనక్కి తిరిగి అతడు చలపతే క్షమించాలి మీరు కోపగించినా మీతో మాట్లాడక తప్పలేదు అన్నాడు అపరాధిలా తలవాల్చుకొని లేదు లేదు మీరే నన్ను క్షమించాలి నొచ్చుకుంటున్నట్టుగా అంది ఆ రోజు ఏమిటో పిచ్చిదానిలా అనేసాను మిమ్మల్ని బాధించే మాటలు అన్నాను అంటున్న ఆమె కంఠం వనకటం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది తేలికగా చిన్న నవ్వు నవ్వేశాడు చలపతి భలే వారే ఇప్పుడు ఎందుకు లేదండి నేను నిజంగా ఆ విషయమే బాధపడుతున్నాను నీళ్ల చూపులు చూస్తూ అంది పర్వాలేదు అయినా ఆ రోజు పిచ్చెత్తే సంఘటనేగా జరిగింది ఒక ప్రియ స్నేహితురాలి బలవన్మరణం మతిపోగొట్టే మాట అసహజమేమీ కాదు ఆశ్చర్యంగా తలెత్తి చూసిన శైలజ అతడి చూపులు తనపైన ఉండడంతో తిరిగి తలవాల్చుకుంది ఆ గంభీరతని బెదరగొట్టే ఉద్దేశంతో నవ్వేశాడు చలపతి పురుషుని మాత్రం అనుమానించవలసిందే స్త్రీ ఆ అనుమాన స్వభావమే ఆమెకు అంగరక్ష పోనీయండి అది వదిలేద్దాం ఇలా రోడ్డు మీద మాట్లాడుకోవడం బాగుండలేదు నడవండి అలా జన సంచారం లేని తావుకు నడిచి విశ్రాంతిగా కూర్చున్నారు మీరు మీకు గిరిజ దేవి గారి చేతి వ్రాత బాగా గుర్తింపేగా హఠాత్తుగా అతడు అడిగిన దానికి తెల్లబోతూ చూసింది శైలజ ఎందుకు అని అడిగింది ఆ రోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళే దారిలో ఆవిడ నాకు ఒక కవరీ ఇచ్చి పదిలంగా మీకే అందించమని చెప్పారు అయితే ఇంతవరకు ఆ అవకాశమే కలగలేదు అందులో ఏముందో చూడాలని నాకు కుతూహలంగానే ఉన్న ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు లేక ఊరుకున్నాను అతడు జేబులో నుంచి ఓ కవర్ తీసి ఇస్తూ ఎప్పుడు కలిస్తే అప్పుడు ఇవ్వవచ్చునని జేబులోనే ఉంచుకొని తిరుగుతున్నాను అన్నాడు అవును ఇది గిరిజ దస్తూరియే ఆత్రతగా విప్పింది కవర్ని నిజంగా గిరిజతి ఆత్మహత్యనా లేక ఎవరైనా హత్య చేశారా ఏం జరిగింది శైలజ చలపతుల స్నేహం ఎలా ముందుకు వెళ్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ